చాలా బాధకరమైన పరిపాలన జరుగుతుంది. నా బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పౌరుషం ఉండాలి. జరుగుతున్న అన్యాయాన్ని మీరు కూడా రోడ్ల మీద రావాలి. ఈ తెలుగుదేశం ఒకళ్ళకే సంబంధించింది కాదు, లేదా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది కాదు. మీరు బూతులు మాట్లాడిన రోజు మర్చిపోయారా? రెండవది, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేశారు, తెలుగుదేశం నాయకుడు ఇంటి మీద దాడి చేశారు. ఎవరిని వదిలారు మీరు? ఇంతవరకు కేసులు పెట్టలా, అక్కడ కేసులు 307 పెట్టి వాళ్ళకి నానా ఇబ్బంది పెట్టారు. ఇది ఎక్కడైనా చట్టంలో పోలీసు వ్యవస్థ అనేది ప్రభుత్వానికి మీకు 60% సపోర్ట్ చేసుకొని తప్పలేదు. మరీ దారుణంగా ఆయన చెప్పినట్టు చేస్తే ప్రజలంటే కూడా, పోలీస్ అంటే కూడా ప్రజల్లో గౌరవం పోతుంది. ఈరోజు పోలీసు వస్తే జనం పారిపోయేవాళ్ళు, ఇవాళ అట్టగాదు, ఎదురు నుంచున్నారు ప్రజలు. పోలీస్ శాఖ కూడా ఆలోచించాలి దీని గురించి. ప్రభుత్వం ఎట్టగా బాగుపడదు, అయిపోయింది వాళ్ళ సీను. అది అనుకుంటున్నాడు ఆయన 175 వస్తాయి. 175 కాదు, అది గాలిలో వచ్చిన 150 151. ఇప్పుడు 151 కాదు, సింగిల్ డిజిట్ కూడా కష్టమే మీకు. ఎవడయ్యా మీలో నాయకుడు? చరిష్మా కలిగిన నాయకుడు మీకు ప్రజల్లో వెళ్ళి వ్యక్తిగతంగా కనీసం ఒక 25,000 ఓట్లు తెచ్చుకునే ఒక మంచి పేరు చెప్పండి. ఇదంతా గాలి. ఎదోలంతా మళ్ళీ ఎమ్మెల్యేలు, మంత్రులు. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. ఈసారి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు ఓటు అడగం. మేము వెళ్తాం, మీ వాళ్ళ బాధలు తెలుసుకుంటాం. మీ కష్టం తీరాలంటే మీరు ఆలోచించుకొని ఓటేయాలి. కాబట్టి ప్రజల్ని కోరుతున్నా, మీరు ముందు రండి, పోరాటం చేయండి మాతో పాటు, లేదా మీరు వ్యక్తిగతంగా చేయండి. చంద్రబాబు గారు ఆలోచన ఏంటంటే అన్ని పక్షాల వాళ్ళని, మేధావుల్ని అందరినీ కలిసి మా పోరాటం చేద్దామని మొన్న పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. వీళ్ళు ఏమిటో, ఒకరిని దత్తపుత్రుని అంటారు, లేకపోతే ప్యాకేజీలు అంటారు. మీకు ప్యాకేజీలు అలవాటు అయిపోయింది, మీ నోటి నుంచి వేరే మాట రాదు. అసలు ఇంకోటి నాకు గమ్మత్త ఆలోచన ఏంటంటే, గత 3.5 సంవత్సరాల నుంచి చంద్రబాబు పేరు ఎత్తకుండా వీళ్ళు పరిపాటులు ఇచ్చిపోతున్నారు. వీళ్ళు అన్నం అరగట్లా, చంద్రబాబు పేరు చెప్పాలి వీళ్ళు. అరే నాయన, మీకు అధికారం ఇచ్చారు 3.5 సంవత్సరాలు, ఇంకా చంద్రబాబు ఎందుకు? మీకు మీరు చేయాల్సింది చేయండి. పొద్దున్నీ రాత్రి పనుకునేదాకా చంద్రబాబు పేరు చెప్తాలి ప్రతి నిమిషంలో. అది అన్నం అరగట్లేదు అట వాళ్ళకి. ఇంతటి దరిద్రం పరిపాలన ఈ రాష్ట్ర చరిత్రలో కానీ భారతదేశ చరిత్రలో కానీ ఎక్కడ ఉండదు, రాకూడదు కూడా. ప్రజలు చాలా చైతన్యం అయ్యి ముందుకు రామని వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ సరదు.